వచ్చేసి సార్. సోదరులందరికీ మా నమస్కారములు. నా పేరు కోన చంద్రరావు, మా తమ్ముడి పేరు కోన పోలారావు. మాది ఇబ్రహీంబాద్ గ్రామం, ఎచ్చర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా. మా ఇద్దరు అన్నదమ్ములం కలిసి మాకున్నటువంటి 4 ఎకరాల పొలాన్ని ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాం. మేము ప్రకృతి వ్యవసాయం చేయడానికోసం ఘనజీవామృతం కషాయాలు తయారీ చేయడానికి సిద్ధం చేసుకున్న ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి, సున్నం మరియు అన్ని రకాలు గల ఆకులు తెచ్చుకొని ఉంచుకున్నాము. అయితే ఈ పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి కషాయాలు, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, రవదేవమృతం, పోయల కషాయం, అమృతు జలం, బేజామృతం, ఈ కషాయాలతో పాటు ఒకటైన ఎరువుగా తయారు చేసుకున్నటువంటి ఘనజీవామృతం తయారు చేసుకుని మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసి నేను గత సంవత్సరం మొక్కజొన్న వేసి అధిక లాభాలు పొందినాం. ఈ సంవత్సరం కూడా అదే మొక్కజొన్న మళ్ళీ వేసాం. ఘనజీవామృతం చల్లుకొని భూమిని బాగా కలగదున్ని మొక్కజొన్న ఇతనాలు నాటుకున్నాం. మొక్కజొన్న గొప్ప తవ్విన తర్వాత 40 రోజులు అయ్యేసరికి ఈ విధంగా తయారైంది. 40 రోజులు మొక్కను చూసాం కదా, మళ్ళీ ఘనజీవామృతం చల్లుకుంటే మంచి దిగుబడి వస్తుంది. గత సంవత్సరం 1 ఎకరా మొక్కజొన్న వేసాను, 40,000 రూపాయలు ఆదాయం వచ్చింది ఆ మొక్కజొన్నలోన. 1 ఎకరా మొక్కజొన్నలో ఈ సేంద్రీయ ఎరువు తయారు చేయడానికోసం 1,800 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే దుక్కు దున్నడానికి, పెంట గత్తం వేయడానికి, గొప్పు తవ్వడానికి, ఈ మొక్కజొన్న చేని కండిలు కొయ్యడానికి 12,200 రూపాయలు ఖర్చు అయింది. మా కుటుంబ సభ్యులు అందరం కష్టపడుతూ 14,000 ఖర్చులు పోను. గత సంవత్సరం నికరాదాయం 26,000 రూపాయలు మేము కష్టపడుతూ మాకు వచ్చింది. అయితే ఈ మొక్కజొన్న పంట సంవత్సరానికి 2 సార్లు వేసుకోవచ్చును. తొలకరిలోన తక్కువ వస్తుంది, యాసలోనే ఎక్కువ ఆదాయం వస్తుంది. తొలకరి వర్షాకాలంలో ఖర్చులు పోను 15,000 వరకే వస్తుంది. అదే పంట యాసలోనే వేసుకుంటే 26,000 వరకు నికరం ఆదాయం వస్తుంది. ఎకరా మొక్కజొన్నలో అంతర పంటగా బీట్రూట్, కటింగ్ చిక్కిడి, దొండపాదు వేసుకున్నాము. అయితే ఈ అంతర పంట వలన ఎకరానికి సుమారు 2,000 రూపాయలు ఆదాయాన్ని పొందుతున్నాము. రసాయనిక ఎరువులు వేసిన వల్ల నిస్సారంగా అయిపోయినటువంటి భూమిని ప్రకృతి వ్యవసాయం చేసి సారవంతంగా మార్చగలిగాం. ఈ సేంద్రీయ వ్యవసాయం చేసిన వల్ల మా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే మొదట్లో మా గ్రామ రైతులు మమ్మల్ని కేళన చేసేవారు.
కానీ వ్యవసాయ శాఖ వారిపై నమ్మకంతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మేము కొనసాగించాం. అయితే మాకు వచ్చినటువంటి దిగుబడిని చూసి మాకు కేలన చేసినటువంటి రైతులే ఇప్పుడు మేము కూడా ప్రకృతి వ్యవసాయం చేయడాని కోసం ముందుకు వస్తామని రైతులు అనడం మా ఇద్దరు అన్నదమ్ములకి ఎంతో ఆనందదాయకం. అయితే మాతో పాటు మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసేటట్టు మా వైపు మేము తిప్పుతున్నాం. రైతులందరికీ నా విన్నపం, పూర్వకాలం చేసినటువంటి వ్యవసాయమే ఇప్పుడు మనం చేసినటువంటి ప్రకృతి వ్యవసాయం. మన భూమిని మనం రక్షించుకోవాలన్నా, అధిక దిగుబడిని పొందాలన్నా, అధిక ఆదాయం పొందాలన్నా, ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించాలన్నా మనం ప్రకృతి వ్యవసాయాన్నే చేయాలి. అందుకు వ్యవసాయ శాఖ వారు చేసినటువంటి సూచనలు సలహాలు పాటిస్తారని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.